ఈ కాంగ్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతే కాంగ్రెస్ బలం పుంజుకుంది మొన్నటి వరకు ఎన్నికల ముందు నెల ముందు వరకు ఉన్న అంచనాలన్నీ తలకిందులు చేసి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేపు ఏపీలో ఎలక్షన్స్ జరగపోతున్నాయి మరో రెండు నెలల్లో ఈ రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేసే అవకాశం ఉందా కాంగ్రెస్కి ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఇక్కడే తలమొలకలు అయిపోయి ఉంటాడు ఇక్కడే ఎన్నికలు ఉన్నాయి కదా ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ అనేది డిఫరెంట్ గా ఉంటే ఆంధ్ర తెలంగాణ వచ్చే చేయొచ్చు ఇప్పుడు తెలంగాణ ముందు అయిపోయినాయి అనుకోండి తర్వాత ఆంధ్ర ఎన్నికలు వచ్చినాయి అనుకోండి అప్పుడు చేయొచ్చు అంటే లోక్సభ ఎన్నికలు రెండు ఆల్మోస్ట్ ఒకేసారి జరుగుతాయి అనుకోండి లోక్సభ అక్కడ ఏపీ ఎలక్షన్స్ అంటే నేను నా లెక్క ప్రకారం ఒకేసారి జరుగుతాయేమో అనుకుంటున్నా ఒకవేళ టైం ఏమన్నా డిఫరెన్స్ ఉంటే చేయొచ్చు ఇప్పుడు రాజ్యసభకి నాలుగోసారి రేణుకా చౌదరి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆమెను ఎంపిక చేశారు హైకమాండ్ రేణుకా చౌదరిని పంపించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇవాళ కూడా ఇవాళ నామినేషన్ వేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఎలా ఉండబోతోంది మరి ఖమ్మం నుంచి రేణుకా చౌదరి రాజ్యసభకు వెళ్లిపోయింది సోనియా ప్రియాంక ఇన్ని పేర్లు వినిపించినా గానీ ఇవాళ్ళు రాజ్యసభ నుంచి రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ నామినేషన్ వేశారు ఈరోజు ప్రియాంక గాంధీ కూడా మళ్ళా రాయబరేల నుంచి పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఖమ్మం ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది వస్తే రాహుల్ గాంధీ గారు రావచ్చు తెలంగాణ నుంచి లేదా ఖమ్మం కానీ మెదక్ నుంచి కానీ రాహుల్ గాంధీ గారు పోటీ చేయొచ్చు అప్పుడు ఖమ్మం ఇంకొకరు ఎవరో ఒకరు గారికి ఎవరికొర రిజర్వ్ చేసుకుంటారు అది అందుకని రేణుకా చౌదరి గారు రాజ్యసభ ఇస్తే ఆ లాబీ అడ్డుపడలేదు అనుకుంటున్నాను నేను ఖమ్మంలో ఏమైనా పోటీ ఎదురయ్యే అవకాశం ఉంటుందా ఇప్పుడు నంది బట్టి నందిని కూడా అక్కడ సీట్ ఆశిస్తున్నారు ఇప్పుడు మీకు మీకు మొన్న అసెంబ్లీ ఎన్నికలంత ఈజీగా ఉండదు కాంగ్రెస్కి ఎందుకంటే బీజేపీ టీడీపీ జనసేన పొత్తు రావచ్చు టీడీపీ ఎన్డీఏలో జాయిన్ అయితే ఎన్డీఏ కూటమి తరఫున టీడీపీ కూడా పోటీ చేస్తుంది ఖమ్మంలోను మల్గాజ్గిరిలోను ఇలాగ ఒక రెండు మూడు సీట్లు పోటీ చేస్తారు నాలుగు ఎన్నో ఇస్తారు వాళ్ళకి మూడు నాలుగో పోటీ చేసినప్పుడు ఆంధ్రాలో నాలుగు ఇస్తే ఇక్కడ నాలుగు ఇస్తారు వాళ్ళకి అలా పోటీ చేస్తే కనుక టీడీపీ బీజేపీ జనసేన కలిపి పోటీ చేస్తే చాలా టఫ్ ఫైట్ అయిపోతుంది బీఆర్ఎస్ ఒక పక్కకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుద్ది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు